शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थ सार्थवाहम्। शरदा शरदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिः सन्निधिं क्रियात्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलित विपंची विभासी वैरिंची। वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायण समारंभां व्यासशंकरमध्यमां अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शिवशिवेति शिवेति शिवेति वा भव भवेति 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 वा हरा हरेति 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 वा भज मनः शिवमेव निरन्तरम्। नमस्ते नमस्ते महादेव शंभो नमस्ते नमस्ते महादेव शंभो नमस्ते नमस्ते दयापूर्ण सिंधो नमस्ते नमस्ते प्रपन्नात्मबंधो नमस्ते 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 महेशा। नमो नेदिष्ठाय प्रियदवदविष्ठाय च नमो नमक्षोदिष्ठाय स्मरहरमहिष्ठाय च नमः। नमो वर्षिष्ठाय त्रिनयनयविष्ठाय च नमो नमः सर्वस्मैते तदिदमिति सर्वाय च नमः। बहुलरजसे विश्वोत्पत्तौ भवाय नमो नमः। प्रबलतमसे तत्संहारे हराय नमो नमः। जनसुखकृते सत्त्वोद्रिक्तौ मृडाय नमो नमः। प्रमहसि पदे निस्त्रैगुण्ये शिवाय नमो नमः। शिवाय नमो नमः। शिवाय नमो नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। श्रीमज्जगद्गुरुभ्यो नमः। श्री शारदाम्बायै नमः। श्री चंद्रमौळीश्वराय नमः। జగద్గురు మహిమైన ఈ సభా సదస్సుకి సవినయ నమస్సులు సర్పణ చేసుకుంటూ వేదాంతర్గతమైన శ్రీ రుద్రాన్ని గత 6 రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నాం. సమీక్షగా మనం పరిశీలించినట్లయితే 11 అనువాకాల రుద్రంలో ప్రథమంగా ఆ రుద్రుని ప్రసన్నం చేసుకోవడం అనేది మొదటి అనువాకంలో కనబడుతుంది. రెండవ అనువాకం నుంచి 9వ అనువాకం వరకు 8 అనువాకాల్లో రుద్రుని సర్వేశ్వరునిగా సర్వాత్మకునిగా సర్వాంతర్యామిగా మూడు విధాలుగా దర్శిస్తున్నాం. అన్నిటికీ పతి గనక
అన్నానాం పతయే నమః దిశాంచ పతయే నమః అంటూ సర్వేశ్వరత్వం చెప్పబడుతున్నది. సర్వాత్మకత్వం, మనకి కనబడని రుద్రరూపం కాదు, కనబడే జగత్తే రుద్రుని రూపంగా పరిశీలించాలి అనేటువంటి అవగాహన మనకి మూడవ అనువాకం నుంచి. ఈ జగత్తులో అంటే పరమేశ్వరుని యొక్క కార్యరూపమైనటువంటి విశ్వం, కనుక విశ్వరూపుడే విశ్వేశ్వరుడు. ఆ విశ్వమునందు మనం చూస్తున్నటువంటి ఘోర అఘోర రెండు రూపములు కూడా రుద్రుని రూపములుగానే దర్శిస్తూ ఉంటే, కర్మ కొద్దీ ఘోరంగా ఉన్నవి పరమేశ్వరుని అనుగ్రహం వల్ల అఘోరంగా మారతాయి, లేదా ఘోరంగా అఘోరంగా కనబడేవి రెండు శివరూపములే అని ఎరుక కలిగి ద్వంద్వాతీత స్థితి లభిస్తుంది. ఆ ఉద్దేశంతో 9 అనువాకాల వరకు విశ్వము నిండా ఉన్నటువంటి ఘోరాఘోరాత్మకమైనటువంటి శివతత్వం చెప్పబడుతున్నది. దీన్ని బట్టి విశ్వంలో మనం చూస్తున్న రకరకాల ఉపాధులలో అంతర్యామిగా ఉంటూ ఆ ఉపాధిగతమైన శక్తిగా ఎవడు కనిపిస్తున్నాడో వాడు రుద్రునిగా భావించడం తెలుసుకుంటూ ఉన్నాం. అలా మొత్తం 9 అనువాకాల వరకు ఈ విషయమే. ఇప్పుడు సర్వాత్మకత్వం అయిన తర్వాత 5 అనువాకంలో భగవన్ మహిమావర్ణన కనబడుతున్నది. అదే భవాయచ శర్వాయచ రుద్రాయచ అంటూ ఆయన నామములతో మహిమను ప్రస్తావన చేసుకున్నాం. అటుపై సమాజంలో విశ్వంలో మనం చూస్తున్నటువంటి అన్ని ఉపాధులు పంచభూతాలు మాత్రమే కాకుండా సమాజంలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క నైపుణ్యం కనబడుతుంది. వాణిజాయ కక్షాణాం పతయే నమః అనడం మొదలుకుని ఉపవీతనే పుష్టానాం పతయే నమః అంటూ యజ్ఞోపవీతం ధరించిన విప్రుడు, యుద్ధం చేసేటువంటి యోధులు, వాణిజ్యవేత్తలు, రకరకాల వృత్తులు వారు, కర్మారభ్య కులాలభ్యశ్చవో నమః, వీరందరిలో కనబడుతున్నటువంటి ఏ నైపుణ్యం ఉందో అది ఈశ్వర విభూతిగా దర్శనమిస్తూ, అలాగే చోరాదులను కూడా శివునిగా చూపించడంలో ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ సమాజంలో ఉన్నవే, వాటిని రుద్రరూపంగా భావించిన వారికి వాటి నుంచి ప్రమాదం కలగకుండాను క్రమంగా సమదర్శనము ఈశావాస్యమిదం సర్వం అనే అవగాహన కలిగించిన రుద్రుని యొక్క ప్రయోజనం. నిన్న మనం చెప్పుకున్న దాంట్లో శివుని యొక్క అనేక రకమైన యోద్ధ రూపములు అంటే పరాక్రమ స్వరూపాలను కూడా దర్శించుకున్నాం. అదేవిధంగా వివిధ ఉపాధుల్ని చెప్పడంలో ఉపాధులు చెప్పడం ఉద్దేశం కాదు, ఉపాధిగతమైన ఈశ్వర చైతన్యాన్ని చెప్పడమే దీని యొక్క ఉద్దేశము అని చెప్పుకుని జ్యేష్ఠాయిచ కనిష్ఠాయిచ అనేటువంటి 6వ అనువాకాన్ని మనం పూర్తి చేసుకుని ఇప్పుడు 7వ అనువాకంలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఇవాళ నమో దుందుభ్యాయచ ఆహనన్యాయచ నమో దృష్టవేచ ప్రముషాయచ ఇక్కడ ప్రారంభంలోనే ఒక యుద్ధ వ్యవస్థకి ఏమేమి అవసరం అన్నీ చూపిస్తున్నాడు. రథములు, రకరకాల గణములు, సైన్యములు అవన్నీ నేను చాలా తెలుసుకున్నాం. ఇప్పుడు ముందు యుద్ధంలో ప్రకటన అనేది జరుగుతుంది. ఆ ప్రకటన దుందుభ్యాయచ దుందుభి, దీన్ని భేరి అంటారు. ఆ భేరిని మ్రోగించి ప్రకటన చేస్తారు. అక్కడ నుంచి ఉన్నటువంటి విశేషము వివిధములైనటువంటి ఆ యుద్ధ వ్యవస్థలో ఉన్నటువంటి భాగములన్నీ చూపిస్తున్నాడు. దుందుభ్యాయచ అన్నప్పుడు దుందుభియందు అంతర్యామి అయిన వానికి నమస్కారం. ఎప్పుడైనా చివరికి దుందిభ్య అనే శబ్దం వచ్చినప్పుడు సర్వాంతర్యామిగా చూపిస్తున్నారు. అంటే నిన్న మనం చెప్పుకున్న దానిలో శ్రవాయ ప్రతిశ్రవాయ ధ్వనిలో ప్రతిధ్వనిలో కూడా ఉన్నటువంటి శివునికి నమస్కారము అని చెప్పుకున్నాం. ఒక శబ్దం పుట్టినా ఒక వస్తువు ఉన్నా ఈశ్వర శక్తి లేనిది అది ప్రకటన అనేది జరగదు. ఆ ప్రకటించిన దానిలో ఈశ్వరతత్వాన్ని చూడగలిగితే ప్రకటించింది దాటి ఈశ్వరతత్వంలో మనం వెళ్ళగలం. అందుకే జగత్తులో పరమాత్మను చూడడం మొదలు పెడుతూ క్రమంగా జగత్తుని బదులు జగదీశ్వరుని పట్టుకోవడం అనే ప్రక్రియ ఇందులో చెప్పబడుతున్నది. ఇక్కడ ఆ ప్రక్రియలో దుందుభ్యాయచ ఆ దుందుభియందు అంతర్యామి ఉన్నవానికి నమస్కారము, దుందుబిని మ్రోగించే దండమునందు అంతర్యామి ఉన్నవానికి నమస్కారం. దుందుబి మోగిందంటే మోత మోగించే పరికరం కూడా అవసరమే. దీన్ని బట్టి మనం పట్టించుకొని చిన్న వస్తువులో కూడా ఈశ్వరుని ఎలా చూడాలో నిన్నట్టుండే మనం పరిశీలిస్తున్నాం. రథం మీద అద్భుతమైనటువంటి ధనుస్సు పట్టుకుని రథికుడు ఎంత ప్రధానమో, రథం తయారు చేసిన వాడికి నమస్కారము అన్నాడు రథ కార్యభ్య. అదేవిధంగా ధనుస్సు తయారు చేసుకున్న వాడికి, బాణములు చేసిన వాడికి కూడా నమస్కారం. అంటే ఎవరిని మర్చిపోయిందండి రుద్రం? మొత్తం ప్రపంచ గమనానికి అవసరమైన ప్రతి వారిని చెప్తున్నది. పంచభూత వ్యవస్థ, అంతరిక్ష వ్యవస్థతో పాటు మానవుడికి మన చుట్టూ ఉన్న మానవుల్లో ఎన్ని రకాల నైపుణ్యాలు, ఎన్ని రకాల వైవిధ్యాలు చూపిస్తూ ఈ వైవిధ్యమంతా ఒకే ఈశ్వర స్వరూపంగా దర్శించడం నేర్పుతున్నది. దృష్ణవేచ ప్రముషాయ దృష్ణవే, దృష్ణవే అనే మాటకి సమర్థుడు ఇంకొక అర్థంలో యుద్ధంలో పారిపోకుండా స్థిరంగా ఉండే యోధుడు అర్థం. దీన్ని బట్టి మన వేదం ఒక సమర్థతను ఒక ప్రతాపాన్ని చెప్తుంది. అంతేగాని కేవలం సౌమ్యము, శాంతి, సహనం మాత్రమే కాదు ధర్మం చెప్పాల్సింది. ఇవన్నీ ధర్మబద్ధంగా ఉండాలి. ఎందుకంటే పరాక్రమం, ప్రతాపం కూడా అవసరమే మానవ జాతికి. అయితే ధర్మబద్ధంగా ఉండడం చాలా అవసరం. అందుకే మన గ్రంథాలన్నింటిలో కూడా పరాక్రమ ప్రతాపాలు కనబడతాయి.
వేదాంతం కూడా యుద్ధంలో చెప్పినటువంటి గొప్ప సంస్కృతం అనేది మర్చిపోరాదు. భగవద్గీత ఎక్కడ పుట్టిందో మర్చిపోకండి. ఇక్కడ అంతేగాని నా యుద్ధాలు అయిపోయాయి, తర్వాత రాజ్యపాలన అయిపోయింది, వానప్రస్థంలోకి వచ్చేసాను కృష్ణ, మన ఇద్దరం ప్రశాంతంగా ఉన్నాం, ఈ కుటీరం కింద వేదాంతం చెప్పాలని లేదు అర్జునుడు. ఘట్టం గుర్తిపెట్టంగంలో ఉన్నప్పుడే వేదాంత జ్ఞానం, దానితోనే మన ధర్మ ప్రతిష్టాపన జరగాలి అనేటువంటిది. అందుకే పరాక్రమాన్ని ప్రతాపాన్ని అక్కడ ప్రోత్సహించాడు పరమాత్మ. ధర్మరక్షణ కోసం అవి కావలసినది. అంటే ఈశ్వరుని యందు దృష్టిని నిలిపి మన సత్కర్మని ఎలా ఆచరించాలి అనేది చెప్తున్నది. అందుకే సాంగ్రామిక విద్య అని ఒక మాట ఉన్నది, అంటే సంగ్రామంలో ఉద్భవించినది. అక్కడ సంగ్రామంలో చెప్పినటువంటి భగవద్గీత ఎలాంటిదో, సంగ్రామ విషయాలను ప్రస్తావిస్తూ చెప్పిన రుద్రం కూడా అటువంటి వేదాంతత్వాన్ని బోధిస్తోంది. కనుక రుద్రాన్ని ఉపనిషత్తు అన్నారు, రుద్రోపనిషత్తు అన్నారనే విషయం మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ, దృష్ణవేత అలా సమర్థవంతంగా నిలబడ్డటువంటి యోధునికి నమస్కారము. ఈ దృష్ణవేచ అనే దానికి మరొక భాష్యకారుడు ఏం చెప్పారంటే సర్వలోక రక్షణ సమర్థుడు అన్నారు. ఇక్కడ పరమాత్మ లోకరక్షణ చేసేటప్పుడు సర్వలోక సమర్థనగా చేస్తున్నాడు. అదేవిధంగా ప్రమృషాయ, ప్రమృషాయ అంటే అవతల వారిని సంపూర్ణంగా పరిశీలన చేయగలిగేటటువంటి నైపుణ్యము కలవాడు అని అర్థం. యుద్ధంలో ఇది ప్రధానం. తను ఎదుర్కోబోయే శత్రువు ఎవడో వాడిని సంపూర్ణంగా పరిశీలించాలి. అది యుద్ధం అంటే కేవలం ఎవరో కొద్దిమంది కలిసి చేసే యుద్ధం కాదు, జీవితంలో ప్రతి క్షణం ఘర్షణే. ఆ ఘర్షణలో కనబడే రకరకాల శక్తుల్నే ఇక్కడ మనం ప్రార్థన చేస్తున్నాం. దీన్ని బట్టి మనం జీవితంలో ఎదుర్కొంటున్న రకరకాల ఘర్షణల్లో ఆ శక్తుల రూపంలో రుద్రుని మనం అనుసంధానం చేయడం వల్ల ఈ జీవిత యుద్ధంలో కూడా మనం విజయం సాధించగలం. అందుకు ఆ శక్తులన్నిటి చూపిస్తున్నాడు. లేకపోతే జీవితంలో ప్రతి క్షణం యుద్ధం అవునా కాదా తెలుసు. ఇక్కడికి మీరు రావడానికి ఎన్ని యుద్ధాలు చేసి ఉంటారో, ఈ సమయం లోపల పూర్తి చేసుకోవడానికి ఎన్ని అనుకూలతలు సమకూర్చుకోవడం, ప్రతికూలతలను ఎదిరించడం, ఇవన్నీ చేసేప్పుడు యుద్ధమే. అనుక్షణం సంగ్రామం, ఇంత రహస్యం ఉంది కనుక మనం చెప్పుకున్నాం. గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ అన్నీ యుద్ధాల్లోనే వచ్చాయి. ఇది చరిత్ర, ఇది గుర్తుపెట్టుకోవాలి. మేధస్సు బాగా విజృంభిస్తుంది. అందుకే శారదాదేవికి యుద్ధ విద్యాస్వరూపుడైన వర్ణన ఎలా చెప్పారు, అప్పుడే శత్రువు అనుకోకుండా ఒక వ్యూహం వేస్తే క్షణాల్లో ప్రతి వ్యూహం వేయాలని బుద్ధి ఎంత చాకచక్యంగా పనిచేయాలి. అందుకే యుద్ధస్వరూపమైన ఈశ్వర చైతన్యాన్ని అనుక్షణం ధ్యానిస్తుంటే ప్రతి క్షణం అవరోధాలని ప్రతికూలతని ఎదుర్కొంటూ మనం వెళ్ళగలం. ఇది వ్యక్తి ప్రయోజనానికి, సమాజ ప్రయోజనానికి, ధర్మ ప్రయోజనానికి కూడా వినియోగించవలసినటువంటి మంత్రరాశి. అలాగే పరసైన్య వృత్తాంతాన్ని పరిశీలించేటటువంటి వాడి రూపంలో ఉన్నటువంటి రుద్రునికి నమస్కారము. ఇది ప్రమృషాయచ అనే దానికి అర్థం. పరసైన్య వృత్తాంత పరామర్శక అని భాష్యకారులు మంచి నిర్వచనాన్ని ఇచ్చారు. దాని తర్వాత దూతాయచ ప్రహితాయచ, దూత రూపంలో ఉన్నటువంటి రుద్రునికి నమస్కారము. ఇక్కడ అంతర్యామిగా కాకుండా స్వరూపంగానే చూపిస్తున్నారు. దూత, దూత అనగానే ఇది మెసెంజర్ కాదండి. దూతకి చాలా లక్షణాలు ఉండాలని రాజనీతి శాస్త్రం చెప్తోంది. మేధావి, వాక్పటు, ప్రాజ్ఞ, ఇంగితజ్ఞ, ఇవన్నీ చూపిస్తున్నారు దూతకు ఉండవలసిన లక్షణాలు. పైగా రాజహితంకై ప్రవర్తించువాడు. రాజు ఏం చెప్తే అది చేయడం కాదు, రాజుకి ఏది అనుకూలమో తానే ఆ సందర్భం బట్టి ఆలోచించి చేయగలగాలి. అలాంటి దూత రూపంతో ఉన్న రుద్రునికి నమస్కారము. నిన్న మనం ఒక మాట చెప్పుకున్నాం, ఇందులో ఉన్న ప్రతి మంత్రానికి పురాణాల్లో శివుడు ఆ రూపంతో ఎక్కడ కనబడ్డాడో కూడా చూపించవచ్చు అని. అలాగే రథపతి అన్నప్పుడు త్రిపురాసుర సంహార ఘట్టాన్ని తెలుసుకున్నాం. అలాగే దూత అన్నప్పుడు శివుడు దూతగా వచ్చిన స్వరూపాన్ని ఈరోజు మనం స్మరించుకోవాలి. చాలామందికి తెలుసు శివుడు దూతగా వచ్చిన స్వరూపం ఏంటో, హనుమ. ఆ దూత లక్షణం అంతా చూపిస్తాడు. దూతకుండవలసిన లక్షణమే ప్రహితాయచ. ప్రహితాయ అనే మాటకి తాను తనని ఏ స్వామి పంపాడో అతనికి అన్ని విధములా హితము కూర్చుడానికే ప్రవర్తించువాడు అని అర్థం. ఇక్కడ అంటే యుద్ధం ఎవరి తరపున జరుగుతుందో, లేదా ఏ రాజకార్యం తరపున ఈ దూత ప్రవర్తిస్తున్నాడో అతని యొక్క సంపూర్ణ హితాన్ని కాంక్షించాలి. అందుకే కార్యే కర్మని నిర్దిష్టే యో బహూన్యపి సాధయేత్ అంటూ సుందరకాండలో మాట ఉన్నది. చెప్పిన పనే కాకుండా రాజుకు ఉపయుక్తమైన అన్ని పనులు ఎవడు సాధించగలడు, పైగా పూర్వకార్యావిరోధేన అసలు పనికి ఎసరు పెట్టకుండా మిగిలినవన్నీ ఎవడు సాధిస్తాడో వాడు నిజమైనటువంటి దూత అనేటువంటి మాట సుందరకాండలో మనకు కనబడుతుంది కదా. ఆ దూత లక్షణం ఈయన దగ్గరే కనబడుతున్నది. అలాగే శివుడు దూతగా వచ్చిన సందర్భాలు రెండున్నాయి. నిజానికి దూతను ఎంచుకోవడంలో ఎంత అద్భుతమైన విషయం ఉందో చూడండి. దేవీ మహాత్మ్యంలో అద్భుతమైన ఘట్టం ఉన్నది. అక్కడ శుంభనిశుంభులు విజృంభిస్తూ ఉంటే అమ్మవారు తన సంకల్పం చేత తన నుంచి ఒక శక్తిని ఉద్భవింపజేస్తుంది. ఆ శక్తి అనేక రకాల శక్తులతో కలిసి వస్తుంది. అవి చేసే భీకర నాదాలకి రాక్షసాన్ని అల్లల్లాడిపోతుంది. ఆ శక్తిని దగ్గరికి పిలిచి అమ్మవారు ఒక మాట చెప్తారు, ఇప్పుడు నువ్వు వెళ్ళి శుంభనిశుంభులకి హెచ్చరిక చెప్పు, బుద్ధి కలిగి ఇకనైనా దేవతలకి వాళ్ళ సంపదలు అప్పజెప్పి నువ్వు పాతాళానికి పోతే సంతోషం,
లేకపోతే నిన్ను యమలోకానికి పంపిస్తాను అని అమ్మవారు చెప్పమందిని చెప్పు వెళ్ళు, నువ్వు ఏది నిర్ణయించుకుంటావో నిర్ణయించుకో అని ఆ మెసేజ్ పంపమని ఆ శక్తితో చెప్పింది అమ్మవారు. ఆ శక్తి అప్పుడు ఏం చేసిందంటే శివుని పిలిచిందిట, ఇదిగో అమ్మవారు ఇలా చెప్పమన్నారు నువ్వు వెళ్ళి చెప్పని. సరే బయలుదేరేయండి అమ్మవారి తరఫున దూతగా శివుడు, శివుణ్ణి దూతగా పంపించింది కనుక ఆమె పేరు శివదూతి అని నామం మనకు చెప్పబడుతుంది ఇక్కడ. అమ్మవారు మహాశక్తుల్లో ఒకటి. అప్పుడు దూతగా వెళ్ళిన వాడెవడు? ఇద్దరు వెళ్ళిన వాళ్ళు ఇద్దరు ఏం చేశారంటే యుద్ధం లేకుండా చేయలేదు, యుద్ధం జరిగేటట్టు చేశారు. ఇది తెలుసుకోండి. అందుకే శాంతి కోసం యుద్ధం లేకుండా చేస్తాం కాదు, నిజమైన శాంతి ప్రతిష్టాపన కోసం యుద్ధం జరిగేలా చూసిన వారే. ఇలాంటి దూత మరొకడు కనబడతాడు, ఆయన ఏం తక్కువ తినలేదు. మహాదూతలు పెట్టి ఆ మహానుభావుడు మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ, ఆయన ఉద్దేశం కూడా యుద్ధం జరగాలని బయలుదేరాడు. కనుక దూతగారిని నిర్వహించినటువంటి ఈశ్వర స్వరూపాలు ఎన్ని తెలుసుకోవాలో, దూతాయచ ప్రహితాయచ, ప్రకృష్టమైన హితముకై ప్రవర్తించేవాడు ప్రహితాయచ. కనుక ఈ యుద్ధం యొక్క లక్ష్యం ఏంటి? ప్రహితం, దానికోసం ప్రవర్తించే వాళ్ళ రూపంలో ఉన్నటువంటి వాడు. ఇంకా ఆయుధాలు ధరించిన వారు అంటే యుద్ధ ప్రేరణ మొదలుకొని దౌత్య కార్యం, దానికి సంబంధించినటువంటి పరికరాలు, సామగ్రి, ఆయుధములు ఇవన్నీ కూడా ఈశ్వర స్వరూపంగా దర్శించడం ఇందులో కనబడుతున్నది. అందుకే రుద్రానుష్ఠానం వల్లనే కృష్ణార్జునుల యుద్ధంలో విజయం సాధించారన్న ద్రోణపర్వంలోని విషయాన్ని మనం గ్రహించినట్లయితే ఆ యుద్ధశక్తి విశేషం రుద్రస్వరూపంగా ఎలా కనబడుతుందో మనం ఇక్కడ గమనించాలి. అలాగే నిషంగిణేచ ఇషుధిమతేచ, ఖడ్గము ధరించినటువంటి రుద్రునికి నమస్కారము, అమ్ముల పొదుల్ని ధరించినటువంటి రుద్రునికి నమస్కారము, వివిధములైన అమ్ముల పొదులు ధరించినవాడు, తీక్ష్ణేశవే వాడి అయినటువంటి బాణములు కలిగిన రుద్రుని నమస్కారము, ఆయుధినే ఒకటేమిటండి, అనేక రకాల ఆయుధాలు ధరించినటువంటి రుద్రునికి నమస్కారము. ఆయుధాల లక్షణం ఏంటో చెప్పుకున్నాం, అవి శిక్ష రక్ష రెండింటినీ తెలియజేస్తూ ఉంటాయి. ఇక్కడ మన పక్కనున్న బాడీ గార్డ్ ఆయుధం పట్టుకుంటే మనం ధైర్యంగా ఎక్కడికైనా వెళ్ళగలం, వాడు ఆయుధం చూస్తున్నంతసేపు మనకు తృప్తి, ఎందుకంటే మనకు తృప్తి, అదే కానీ బాధించడానికి వచ్చిన వాడికి అది భయం. కనుక ఆయుధం ఒక రిలేటివ్, రక్షాశిక్ష అనేది వాడి వాడి సంస్కారాలు బట్టి ఉంటుంది. కనుక రుద్రభక్తులకు వాళ్ళ ఆయుధాలు రక్షలు, ఆ భక్తుల్ని ధర్మాన్ని బాధ పెట్టేవారికి అవే శిక్షాస్వరూపాలు. అందుకే ఆయుధాలు ధరించిన దేవతలు నమస్కరించడం రెండింటినీ తెలియజేస్తున్నది ఇక్కడ. వివిధములైన ఆయుధులు, పైగా స్వాయుధాయ, స్వాయుధాయ అంటే ప్రశస్తములైన ఆయుధములు కలిగినటువంటి వాడు, సుధన్వని ప్రశస్తమైన ధనుస్సు కలిగినటువంటి వాడు. దీన్ని బట్టి పినాకాది ధనుస్సులు ధరించినటువంటి రుద్రునికి నమస్కారం. వేదాంత పరంగా చూస్తే నిన్న శతధన్వని అని చెప్పినప్పుడు ఓంకారమే ధనువుగా కలిగినటువంటి ప్రణవస్వరూపుడైన పరమాత్మని నిన్న దర్శించుకున్నాం. దానికి వేదమే ప్రమాణంగా ప్రణవధనువు అనే అంశం చెప్పుకున్నాం. ఇది ఆధ్యాత్మిక సాధనలో వేదాంత పరంగా చూస్తే రెండూ మనం దర్శించవలసింది. అదేవిధంగా అగ్నిం దూతం వృణీమహే అనే మంత్రం కానీ, అగ్నిర్దేవానాం దూత ఆసీత్ అనే మంత్రం, త్వం దూత కవిరసి ప్రచేతాహ, ఇవి వేదాల్లో కనబడుతున్నటువంటి మంత్రములు. అంటే అగ్నినే దూతగా చెప్పడం జరుగుతున్నది. అంటే దేవతలకి ఆరాధన చేసే మానవులకి అనుసంధానంగా ఉన్నటువంటి వాడు అగ్నియే. ఆ అగ్ని సాక్షాత్ పరమేశ్వర స్వరూపము. రుద్రో వాయేష యదగ్నిహి మంత్రం ఉన్నది. రుద్రుణ్ణి అగ్నిస్వరూపంగా చూడడం అనేది యజ్ఞాగ్నియే రుద్రస్వరూపం అనే వర్ణన మనం గతంలో చేసుకున్నది గుర్తు తెచ్చుకోవాలి. ఇటు తర్వాత రకరకాల మార్గాలలో ఉన్న రుద్రునికి చూపిస్తున్నాడు. శృత్యాయచ, పథ్యాయచ, కాఠ్యాయచ, నీప్యాయచ, సూద్యాయచ, సరస్యాయచ, నాద్యాయచ, వైసంతాయచ. శృత్యాయచ అంటే కేవలం కాలిబాటలు అంటారే, పాదములు మాత్రమే కాలితో నడవగలిగే మార్గములలో అంతర్యామి అయిన రుద్రునికి నమస్కారము. పథ్యాయచ అంటే విశాలమైన మార్గములు, రథాదులు సంచరించడానికి యోగ్యమైన మార్గాల్లో ఉండేటువంటి రుద్రునికి నమస్కారం, అంటే హైవేస్లో ఉన్న రుద్రునికి నమస్కారం అనుకోవచ్చు. కాఠ్యాయచ చిన్న చిన్న నీటి ప్రదేశాలతో ఉన్నటువంటి స్థలాల్లో వ్యాపించే రుద్రునికి నమస్కారము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎన్ని రకాల ల్యాండ్స్కేప్స్ని చెప్తాడు నిన్న మనం చెప్పుకున్నాం. అపారమైన పర్వతాలు, రాళ్ళు, రప్పలు అన్నిట్లో శివుణ్ణి చూడటం. కానీ రుద్రం రోజు అలవాటైపోయాక బయటకు నడిస్తే చేతులు ఇలా పెట్టుకుని నడుస్తాం, ఎక్కడ చూసిన రుద్రుడే. అన్నిట ఆయన్నే చూడడం మొదలు పెడితే అన్నిట్లోంచి ఆయన రక్షిస్తాడు. అదే రుద్రం యొక్క రహస్యం. అంతటా పరమాత్మను చూడడం అలవాటైన వాడికి అనుభవం వచ్చే వరకు భావం ఉండాలండి. అందరికీ పరమాత్మ అంతటా కనబడట్లేదంటే ముందు కనబడ్డు, ముందు భావించాలి, తర్వాత దర్శిస్తాం. ఇలా దర్శించిన వారికి ఉదాహరణ ఎవరయ్యా అంటే మహానుభావుడు ప్రహ్లాదుడే. కలడం బోధివలే అంతటా దర్శించారు, అది నేర్పుతున్నాడు ఇక్కడ. ఇక్కడ రకరకాల మార్గాలు చూపించారు. అది మనం పథీనాం పతయే నమః దగ్గర చాలా విస్తారంగా చెప్పుకున్నాం.
సూటిగా సాగు బహు సువిశాల మార్గముల పాటిగా వ్యాపించు వరదుండవు. ఇటునటుల పోలేని ఇరుకు త్రోవలలోన తడబడక నడిపించు వడయుండవు. అడుగులకి సరిపోయి వెడలు బాటలలోన అడుగడుగునను నన్ను అరయుదొరవు. నడక నిడుమల పెట్టు అడుసు త్రోవలలోన గడుసుగా బ్రోచునా కనురెప్పవు. మలపు మలపులలోన మలసినా తోడున్న మలపట్టి దొరనాదు మన్నీడవు అని భావిస్తుంటే ఈ మార్గం ఆ మార్గం ఏంది, ఒకసారి నేల మీద నడుస్తాం, ఒకసారి నీటి మీద నడుస్తాం, మరొకసారి ఆకాశంలో నడుస్తాం. జలములో స్థలములో పలు పథములలోన నిలచి కాపాడు మా నిఖిలాత్మవు. ఇవాళ ఈ మార్గంలో వెళ్తున్నా ఏమవుతుందో అని భయం అంటే రుద్రస్మరణ చేస్తే ఆ దుర్గమమైన మార్గంలో కూడా వచ్చి రక్షిస్తాడు. దీన్నే మార్గబంధు, పరమేశ్వర స్వరూపము, మార్గ సహాయేశ్వరుడని ఆలయం గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఇదే పథీనాం పతయే నమః మంత్రంలో ఉన్న విశేషం. అనేక అనువాకాల్లో మార్గరక్షకుడిని శివుడు కనబడతాడు. అందుకే రాకపోకల యందు ఎవడో కాపరుంటాడనేటువంటి భ్రాంతిలోకి వెళ్లకుండా మార్గరక్షకుడు మహాదేవుడు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. వీలైతే ఆటోల వెనక రాయించండి, బళ్ళ వెనక రాయించండి, కార్ల మీద రాయించుకు తిరగండి. దీనికి ఒక మంచి మంత్రం మీకు కావాలంటే ఒక మంచి విశేషమైన మంత్రం ఉంది, అందరం కలిసి అందాం. శ్రీ మార్గబంధవే నమ శివాయ అందామా? అది శ్రీ మార్గబంధవే నమ శివాయ. ఇది ప్రతి ఆటో డ్రైవర్కి, ట్యాక్సీ డ్రైవర్కి, ట్రక్ డ్రైవర్కి ఉపదేశించాలి అందరం కూడా. వీలైతే కాగితాల మీద రాసి నీ కారులో పెట్టుకోని చెప్తాం. ఎందుకంటే కర్ణాటక ప్రాంతంలో భజే మార్గబంధుం శంభో మహాదేవ దేవ అని అప్పయ దీక్షితులు వారు రచించిన మార్గబంధు స్తోత్రం ప్రతివాడు ప్రింట్ చేసి కారులో పెట్టుకుంటారట. మన అందరం జేబుల్లో కూడా పెట్టుకుని నడవచ్చు. ఎందుకంటే మార్గాల్లో కారులో వెళ్తేనే ప్రమాదం అని కాదు, నడుస్తున్న ప్రమాదాలు ఉన్న రోజుల్లో ఉన్నాం మనం ఇక్కడ. అందుకు అడుగడుగుని ఇవి రక్షే. అసలు మార్గాలు ఎన్ని రకాలుగా ఉంటాయో చూపిస్తున్నాడు. బురద త్రోవలు, ఇరుకు త్రోవలు, మహామార్గాలు ఎన్నో, అన్ని మార్గాల్లో పరమాత్మ రక్షిస్తుంటాడు. అలాగే మార్గాలంటే నువ్వు ఆలోచించే విధానాలే మార్గాలు, ఆలోచనల తెరువులు, బ్రతుకు తెరువులు కూడా మార్గాలే. అన్ని దారుల్లో రక్షించేటువంటి పరమాత్మను నమస్కారం చేసుకుంటూ జలాలలోని వ్యవస్థ గురించి ఎంత చెప్తున్నాడు. అల్ప జలములు ఒకటి, నీప్యాయచ పైనుంచి కిందకి దుమికే జలముల యందు అంతర్యామిగా ఉన్నటువంటి వాడు, శూద్యాయచ బురద నేలల్లో అంతర్యామి అయిన వాడు. బురదలో కూడా రుద్రుడు ఎందుకండి, నాకు బురద పడదండి అన్నారు ఒకడు. నీకు బురద పడదు, కానీ బురద ఒక వానపాముకు అవసరం. పరమాత్మకు నువ్వెంత అవసరమో వానపాము కూడా అంతే అవసరం. కనుక ఏ వ్యవస్థ ఎందుకు పెడతాడో అర్థం చేసుకోన్నాడు ఇక్కడ. అదేవిధంగా నాద్యాయచ నదుల్లో అంతర్యామి. దీన్ని బట్టి మనం ఏ నదిని చూసినా అందులో అంతర్యామి అయినా పరమాత్మకు నమస్కారం చేయాలి. విశ్వంలో ఏర్పడిన వ్యవస్థల్లో ఒక గ్రహ వ్యవస్థ కానీ, ఒక నక్షత్ర వ్యవస్థ కానీ, అలాగే పంచభూత వ్యవస్థ కానీ, జల వ్యవస్థ కానీ, ఇవేమి మనం తయారు చేసుకోలేదు, ఉన్నవాటిని వాడుకుంటున్నాం. కనుక ఆ వ్యవస్థ అలా ఉండాలని నిర్దేశించినటువంటి ఒక విశ్వ విజ్ఞానం ఒకటి ఉంది, ఒక సైన్స్. ఒక బిల్డింగ్ కట్టడం వెనక ఒక ఇంజనీరింగ్ స్కిల్ ఎలా ఉంటుందో ఈ ప్రపంచ గమనం వెనుక పరమాత్మని మహా ఇంజనీర్ యొక్క స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ను అడుగడుగునా మనం చూసి నమస్కరించాలండి ఇక్కడ.